సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సీనియర్ నటులు నర్సింగ్ యాదవ్ కన్నుమూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజీ కూడా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయన అసలు పేరు మైలా నర్సింహ యాదవ్ ఇండస్ట్రీలో అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల అరవై మూడు మే పదిహేనున హైదరాబాద్లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి కామెడీ విలన్గా విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు హిందీ తమిళ్ భాషల్లో నటించారు రజనీకాంత్ నటించిన భాషలోనూ మంచి క్యారెక్టర్ చేశారు విజయ్ నిర్మల దర్శకత్వం వహించిన హేమా హేమీలు చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు క్షణం క్షణం గాయం ముఠామేస్త్రి మాస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అనుకోకుండా ఒకరోజు నువ్వు వస్తానంటే నేనొద్దంటానా రేసగుర్రం పిల్ల జమీందార్ సుడిగాడు కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన క్యారెక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది ఇటీవల చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలోనూ నటించారు నర్సింగ్ యాదవ్కి గత కొంతకాలంగా డయాలసిస్ జరుగుతోంది అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు నర్సింగ్ యాదవ్ హైదరాబాద్లో రాజయ్య లక్ష్మీ నరసయ్య దంపతులకు జన్మించారు హైదరాబాద్లోని న్యూ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ దాకా చదివారు నర్సింగ్ మొదటి సినిమా విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమ హేమీలు అనే చిత్రం అయితే నటుడిగా అతనికి బ్రేక్ ఇచ్చింది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన నర్సింగ్ యాదవ్ ఒకే కళాశాలలో చదువుకున్నారు తర్వాత చిరంజీవి తన సినిమాలు చాలా వాటిలో అవకాశమిచ్చారు పలు ప్రత్యేక పాత్రలు తనదైన మేనరిజంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై ఎన్నో చేదు జ్ఞాపకాలని మిగిల్చింది చివరి గంటిలోనూ విషాదాన్ని నింపింది ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు